మంచి మనిషి మన మధ్య నుంచి వెళ్ళిపోయారండి దానికి కారణం మన సమాజం కూడా అంటాను నేను ఎందుకంటే ఒక మనిషి కష్టంలో ఉంటే వీలుంటే ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా చేయకుండా అతను మానసికంగా చిత్రంసలు పెట్టి మీమ్స్ లో అలాగే చాలా చాలా ట్రోల్స్ చేసి అతన్ని విపరీతమైన బూతులు మాట్లాడి అతని కెరీర్ నాశనం అవడానికి అతనికి ఎవరు అవకాశాలు ఇవ్వకుండా పోవడానికి కూడా మనంతా ఇప్పుడు ఇక్కడున్న వీళ్ళందరూ కూడా కారణం ఉన్నారు దీని కింద కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కువ కారణం ఉన్నారు సో నేనేమంటానంటే ఒక మనిషి కష్టంలో ఉంటే అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అయినా సరే ఆయనకి ఏదో ఆయన ఇంతమంది పెద్ద పెద్ద మాస్టర్స్ని తయారు చేసి ఒక మెరికల్ లాగా తయారై ఈరోజు ఆయన శిష్యులని చెప్పుకుంటూ వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారంటే ఫస్ట్ వేలు పట్టి నడిపించిన గురువు ఆ రోజు ఆ గురువు నడిపించబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు సరే ఎవరి టాలెంట్ వాళ్ళకి వచ్చి వాళ్ళు ఎదుగుండొచ్చు అందరూ ఎదుగుతారు కానీ ముందు మన గురువుగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి చేసిన సహాయం వల్ల ఈరోజు ఆయనకు అంతమంది శిష్యులు 2000 సినిమాలకి కొరియోగ్రఫీ చేసి జగవంత కుటుంబం నాది అన్న ఆయన ఈరోజు ఏకాకలాగే నిజంగానే అనాథాశ్రమంలో వెళ్ళిపోయారు ఫ్యామిలీకి దూరం అయ్యారు ఈ ట్రోల్స్ వల్ల ఆయన అలవాట్లకు బానిసయ్యారు ఈ ట్రోల్స్ వల్ల అందరూ కూడా ఆయన కింద కామెంట్స్ చేసి జఫ్ఫా అనే ప్రతి వెధవకి చెప్తున్నా ఎందుకయ్యా అంటున్నారు మీరు అంత ఇతన్ని అంత పెద్ద మాస్టర్కి మీరు కాలి గోరికి సరిపోతారనా మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు అంత పెద్ద మాస్టర్ కాలి గోరికి సరిపోరు కింద కామెంట్లు చేస్తారు ఈరోజు చచ్చిపోయినప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మీరందరూ ఎందుకు కామెంట్లు కింద పెట్టారు ఆయన కోసం అసలు అడుగుతున్నాను నేను అసలు ఆయన వయసులో మీకు ఇంతైనా అవగాహన ఉందా ఆయన 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 పరిజ్ఞానంలో మీకు ఏమైనా తెలుసా ఎందుకు ఇలాంటివన్నీ చేస్తారు ఒక మనిషిని ఇంత హీనంగా నీచంగా అలవాట్లకు బానిసైపోయి చేసింది మన సమాజమే కాబట్టి మనమందరూ అతనికి సపోర్ట్గా ఉంటుంటే మళ్ళీ ఆయన కెరీర్ పుంజుకొని ఒక పొజిషన్లోకి వచ్చి ఈరోజు అనాథాశ్రమంలో ఆయన ఉండరు ఒక ఎవరో ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసే పరిస్థితి రాదు ఫ్యామిలీకి దూరం అయిపోయారు ఆయన మీద లేనిపోని బురద చేశారు తప్పులు అందరూ చేస్తారు ఎవరు చేయని వాళ్ళు చూపించండి ప్రపంచంలో నాకు తప్పులున్నాయని చెప్పేసి వాళ్ళని మనం పట్టించుకోకుండా వాళ్ళని ఇంకా నాశనం వేయడానికి కారణం అవుతే మనం ఈరోజు ఎవరినైనా ఏమైనా మాట్లాడడానికి ఎక్కడ మీకు హక్కు ఉంది ప్రతి ఒక్కరిది బాధ్యత ఇది ఈ విషయంలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అలవాట్లకి మనం ఎప్పుడు బానిస అవ్వకూడదు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత పరిస్థితి ఉన్నా ఎందుకు పరిగిరాకుండా మనల్ని చేసేసేది ప్రపంచమే దానికి మనం అవకాశం ఇవ్వకూడదంటే మనం అలవాట్లు చేతుల్లోకి వెళ్ళకుండా అలవాట్లు మన చేతిలో పెట్టుకోవాలి ఈరోజు రాకేష్ మాస్టర్ ఉంటే ఇంకా ఎంతోమందికి మంచి చేసేవాడు ఆయన ఎంతోమందికి చాలా హెల్ప్ చేశాడు ఆయన ఈరోజు అదేదో ప్రోగ్రామ్కి వెళ్ళకపోతే ఆ ప్రోగ్రాం ఆయనకి ఎవరైతే జఫ్ఫా అని పేరు పెట్టారో ఆ జఫ్ఫాస్ కోసం నేను జఫ్ఫా ప్రోగ్రాం చేస్తున్నాను విజయనగరం వెళ్ళకపోయింటే ఈరోజు బతికేవాడు ఆయన ఈరోజు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఆ మందు తాగకపోతే అక్కడ అందరూ ఫోర్స్ చేయకపోతే ఈరోజు ఆయన బ్రతికేవాడు మన మంచి ఉండేవాడు ఇంత అంతా మనమే చేసి మనమే కారకులమయ్యి ఈరోజు మనమందరం బాధపడుతూ మొసలి కన్నీరు కార్చే వారందరికీ చెప్తున్నా మీరు చేస్తున్నదైతే చాలామంది తప్పులు చేశారు ఇప్పటికైనా కొంతమందిని ట్రోల్ చేసి పిచ్చి పిచ్చి మాట్లాడటం మానేయండి మీకు చేతులైతే మొక్కుతున్నా మనిషి పోయాడు ఇంతకుముందు మనశ్శాంతి ఇవ్వలేదు మనం ఇప్పుడైనా మనశ్శాంతిగా ఆయన పంపిద్దాం దయచేసి ఇప్పటికి కూడా కింద కామెంట్లు చేసేవాళ్ళు ఆయన మీమ్స్లో వాడుకునే వాళ్ళు మానేయండి దయచేసి మంచిగా చెప్పండి ఆయన చేసిన చెడు మాట్లాడకండి ఎవరు తప్పు చేస్తుంటే చేస్తుంటాడేమో మంచిగా చెప్పండి వెళ్ళిపోయినప్పుడు పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అన్నారు